నా పేరు మహమ్మద్ అబ్దుల్లా. అల్లాతో దువా చేస్తున్నాము, ఆ దువా నెరవేరడం లేదు. అలా ఎందుకు జరుగుతున్నది? సర్వసామాన్యంగా మనం దువా చేస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, వారి వారి పరిస్థితుల్ని బట్టి వారు దువా చేస్తుంటారు. మరి అలాంటప్పుడు అల్లా ఎందుకు వినడం లేదు, ఎందుకు నెరవేరడం లేదు, మా దువా ఖుబూల్ అవుతుందా అవ్వడం లేదా అనే ఆలోచన సర్వసామాన్యంగా చాలామందిలో ఉంటుంది. అదే విషయం సోదరుడు అడిగారు. దీనికి సంబంధించి ప్రవక్త మహనీయ మొహమ్మద్ రసూలుల్లా సలల్లాహు అలైసలం వారి యొక్క సందర్భంలో ప్రవక్త వారి వద్దకు ఒక సహాబీ వారు వచ్చేసి, ఓ ప్రవక్త, అల్లాతో మనవి చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దువా చేస్తున్నాను, కానీ నా దువా నెరవేరడం లేదు, ఎందుకు అని ఒక సహాబీ వారు ప్రవక్త వారిని ప్రశ్నించినప్పుడు, అప్పుడు ప్రవక్త సలల్లాహు అలైవసలం వారు ఏమన్నారంటే, దువా అనేది తప్పకుండా స్వీకరించబడుతుంది, దువా స్వీకరించకపోవడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు, కాకపోతే అది మూడు విధాలుగా ఉంటుందని ప్రవక్త వారు చెప్పారు. మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి దువా చేసినప్పుడు అల్లా సుబ్హానహు తాలా ఆ దువాని స్వీకరించి అప్పుడే అతడికి ప్రతిఫలాన్ని, ఆ దువా అంగీకరించబడే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి దువా చేశాడు, నాకు చాలా అనారోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యం ప్రసాదించు అంటే వెంటనే అల్లా సుబ్హానహు తాలా ఆ దువా వినవచ్చు, ఆ దువా ఖుబూల్ అవ్వచ్చు. అలాగే కొంతమంది మా పిల్లలకు మంచి సంబంధాలు రావాలని దువా చేసుకుంటారు, అలా అవ్వచ్చు అన్నమాట. మొట్టమొదటిగా దువా చేస్తే దువా స్వీకరించబడి అది నెరవేరుతుంది, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, దాసుడు దువా చేస్తాడు, అల్లా సుబ్హానహు తాలా వింటాడు, కానీ ఆ సమయంలో అతనికి అది లభించదు, నెరవేరదు. అంటే ఒక వ్యక్తి దువా చేస్తే వెంటనే ఆ దువా నెరవేరింది, మరో వ్యక్తి దువా చేస్తున్నాడు కానీ ఆ దువా చేసిన సమయంలో కాకుండా, అల్లా మహావివేకవంతుడు కాబట్టి వేరే సమయంలో అది నెరవేరవచ్చు. ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే, 6వ తరగతి చదువుతున్నటువంటి కొడుకు తన తండ్రిని, నాకు స్పోర్ట్స్ బైక్ కావాలని మారం చేశాడు. తండ్రి చాలా ధనవంతుడు, కానీ తండ్రి అబ్బాయి అడిగినటువంటి స్పోర్ట్స్ బైక్ ఇప్పించేటటువంటి స్తోమత స్థాయి ఉన్నప్పటికీ కూడా తన కొడుకుకి ఆ బైక్ ఇప్పించినట్లయితే ఏదైనా ప్రమాదానికి గురైపోతాడేమో అని తండ్రి తన కొడుకు భద్రత క్షేమం కోసం ఆ బైక్ ఇప్పించాడు. ఎప్పుడు ఇప్పిస్తాడు? 10 తర్వాత ఇప్పిస్తాడు. ఆ తండ్రికి కేవలం బైకే కాదు, పూర్తి షోరూం కూడా ఇప్పించేటటువంటి స్తోమత ఉన్నప్పటికీ కూడా కొడుకుకి ఇప్పించాడు. ఎందుకంటే అతనికి ఆ 6వ తరగతిలో బైక్ అవసరం లేదు, అతనికి ప్రమాదానికి అతడు గురైపోతాడు కాబట్టి. కేవలం ఒక తండ్రి, తల్లి లేకుండా బిడ్డను పుట్టించలేనటువంటి తండ్రి మన గురించి ఇంత ఆలోచిస్తుంటే, తల్లిదండ్రుల కంటే ఎన్నో స్థానాలు ఎక్కువగా ప్రేమించేటటువంటి అల్లా, మనల్ని సృష్టించి మన శరీరంలో ఆత్మను ప్రవేశపెట్టినటువంటి అల్లా మన గురించి చెడుగా ఆలోచిస్తాడా? ఎట్టి పరిస్థితిలో కాదు, మన క్షేమం కోసమే అల్లా సుబ్హానహు తాలా ఈ విధానాన్ని పెట్టాడు. ఆ తర్వాత అతడు దువా చేస్తే ఎప్పుడైతే అతనికి యోగ్యత అవుతుందో, ఎప్పుడైతే అతనికి ఆ దువా సరైన సమయంలో అవసరమో అప్పుడు అది నెరవేరుతుంది, అప్పటి వరకు అది నెరవేరదు. ఎందుకంటే అల్లా అల్ హకీమ్, మహావివేచనాపరుడు, దాని వెనుక కూడా పెద్ద హిక్మత్ దాగి ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఆ తర్వాత అది నెరవేరుతుంది. ఈ రెండు విధాలుగా ప్రవక్త చెప్పారు. మూడో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి అల్లాపై భరోసాతో దువా చేస్తూ ఉంటాడు, దువా చేస్తూ ఉంటాడు, కానీ ఆ దువా నెరవేరదు. ఈ దువా చేస్తూ చేస్తూ చివరిగా అతడు చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత రేపు తీర్పు దినం ఖియామత్ రోజు ఆ వ్యక్తి అల్లా సమక్షంలో ఒక పెద్ద పర్వతం అంత, పెద్ద కొండంత పుణ్యాలు అతని ముందు కనబడతాయి. అతడు ఆశ్చర్యానికి గురైపోతాడు. ఏంటి, నేను బ్రతికి ఉన్నప్పుడు ప్రపంచంలో ఇంత గొప్ప పనులు చేయలేదు కదా, ఇన్ని పుణ్యకార్యాలు చేయలేదు కదా, ఇంత పెద్ద పహాడ్, ఇంత పెద్ద పర్వతం, అంత పుణ్యాలు ఉన్నాయేంటని అల్లాను ప్రశ్నిస్తే అప్పుడు అల్లా గుర్తు చేస్తాడు, ఓ నా దాసుడా, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు నన్ను ఏవో అడిగావు, ఎన్నో అడిగావు, భరోసాతో అడిగావు, ఖచ్చితంగా కావాలని అడిగావు, కానీ నేను అప్పుడు నీకు ఇవ్వలేదు, ఇప్పుడు నేను ఇస్తున్నాను అని అల్లా చెబుతాడు. అప్పుడు ఆ దాసుడు అంటాడు, ఓ అల్లా, ప్రపంచంలో ఉన్నప్పుడు నా ఏ దువా స్వీకరించబడకుండా ఉంటే ఎంత బాగుండును, ఇంకా పుణ్యాలు వచ్చేవే అని ఆ దాసుడు అమితంగా సంతోషానికి గురవుతాడు. కాబట్టి మనం అల్లాతో దువా చేయాలి, తప్పకుండా ఇన్షాల్లా ఆ దువా అనేది స్వీకరించబడుతుంది. కానీ ఈ దువా మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి, వెంటనే స్వీకరించబడవచ్చు. రెండోది,
కాస్త ఆలస్యంగా అతనికి ఆ దువా ప్రాప్తమవుతుంది. మూడోది, ఆ దువా అతడు చేస్తుంటాడు కానీ ఖియామత్ పరలోకం రోజు ఆ దేవుడు పుణ్యాల రూపంలో ఇస్తాడు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నా. నా పేరు ఖాదర్ అలీ. మీరు దువా గురించి చెప్పారు కదా, దువా స్వీకరించబడడానికి ఏమైనా షరతులు ఉన్నాయా? సోదరుడు ఏదైతే ప్రశ్నించారో అదేమిటంటే, మీరు దువా గురించి చెప్పారు కదా, మరి ఆ దువా స్వీకరించబడాలంటే షరతులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి మొట్టమొదటిగా ఆ వ్యక్తి షిర్క్ చేయని వాడు విశ్వాసి అయి ఉండాలి, మొదటి విషయం అన్నమాట. రెండో విషయం, అందులో హలాల్ సంపాదన ఉండాలి, హరాం సంపాదన తినేవాడై ఉండకూడదు. రెండో విషయం హదీసులో ఉన్నటువంటి విషయం. మూడో విషయం ఏంటంటే, దువా అడిగే విధానంలో దువా అడగాలి. ఉదాహరణకి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మజీద్ నబవీలో ఒక మస్జిద్లో ఉన్నారు సహాబాలతో పాటు. ఒక సహాబి వారు వచ్చేసి నమాజ్ చేసుకున్నారు, తర్వాత దువా చేసి వెళ్ళిపోయారు. ప్రవక్త వారు అన్నారు ఆ వ్యక్తి దువా స్వీకరించబడలేదని చెప్పారు. ఎందుకు అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దువా చేసే పద్ధతి ఏమిటంటే ముందు అల్లాహ్ను స్తుతించాలి అని చెప్పారు. సూర్య ఫాతిహా ఉంది, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, అర్ రహమాన్ రహీం, ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, మాలికియౌమిద్దీన్, ప్రతిఫల దినానికి స్వామి యజమాని, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము, ఇహ్దినస్ సిరాతుల్ ముస్తఖీం, మమ్మల్ని సన్మార్గంలో నడిపించు, సిరాతుల్లదీన అనంత అలైహిం, ఎవరైతే నీ మార్గంలో నడిచారో వారి మార్గం సజ్జనుల మార్గాన్ని చూపించు, గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్ ఆమీన్, మార్గభ్రష్టులు కాని వారి మార్గము మాకు ప్రసాదించు. ముందుగా అల్లాను స్తుతించాలి, ఆ తర్వాత ప్రవక్త వారు చెప్పారు దరుద్ పఠించాలి, అల్లాహుమ్మ సల్లి అలా మహమ్మదిం వాలా అలీ మహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వాలా అలీ ఇబ్రాహీమ్ ఇన్నక హమీదు మజీద్, అల్లాహుమ్మ బారిక అలా మహమ్మద్ వాలా అలీ మహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వాలా అలీ ఇబ్రాహీమ ఇన్నక హమీదు మజీద్. ఆ తర్వాత మీకు ఏం కావాలో ఆ దువా అడగాలి. మరో సందర్భంలో ప్రవక్త రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు దువా అడిగేటప్పుడు మీ పాపాల క్షమాపణ కోసం మీరు ముందు వేడుకోండి అని కూడా ప్రవక్త గారు చెప్పారు. హదీసులో మనకు కనిపిస్తుంది, అస్తగ్ఫిరుల్లాహ్ అల్లది లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలై, అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లా నన్ను క్షమించు, నా పాపాలను మన్నించు అని మనం దువా చేయాలి. అలాగే హదీసులో చెప్పడం జరిగింది, దువా అనేది, ప్రార్థన అనేది సంక్షిప్తంగా ఉండాలి, చాలా వివరణతో కూడుకున్నది ఉండకూడదు, ఎందుకంటే అల్లా సుబ్హానహు వతాలా సర్వజ్ఞాని కాబట్టి సంక్షిప్తంగా దువా ఉండాలి. ప్రవక్త వారు ఉన్నారు మీ దువా ఏకాగ్రతతో కూడుకున్నదై ఉండాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇంకా దువాలో ఆమీన్ అనే పలకాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. అలాగే కారుణ్యమూర్తి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, దువాలో హరాం విషయాలు అడగకూడదు. ఉదాహరణకి ఒక టైర్ల పంచర్ వేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు, అతడు దువా చేస్తూ అల్లా ఎన్ని అయితే బండ్లు ఉన్నాయో అన్నిటికీ పంచర్ అయిపోవాలి అని దువా చేశాడు అనుకోండి, అలా దువా చేయకూడదు. ఒక డాక్టర్ ఉన్నారు, అందరికీ రోగం రావాలి, సీజన్ బాగుందని, అలా దువా చేయకూడదు. నా సంపద పెంచు అని ధర్మసమ్మతంగా మనం అడగవచ్చు, తప్ప ఆ విధంగా హరాంగా దువా అనేది అడగకూడదని ప్రవక్త మహనీయ మొహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఏదైనా ముఖ్యమైనటువంటి దువా అంటే మూడు సార్లు ప్రవక్త వారు అడిగేవారు, అల్లాహుమా అజిర్ని మినన్నార్, అల్లాహుమా అజిర్ని మినన్నార్, అల్లాహుమా అజిర్ని మినన్నార్, ఓ అల్లా నరకాగ్ని నన్ను రక్షించు, అల్లాహుమా ఇన్నీ అస్అలుకల్ జన్నహ్, ఓ అల్లా నాకు స్వర్గాన్ని ప్రసాదించు, ఇలా ఇంపార్టెంట్గా ముఖ్యమైన దాన్ని మూడు సార్లు ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగేవారు. ఈ విధంగా హదీసుల్లో, తిర్మిజి నిసాయి హదీసుల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఏమిటి అంటే, విశ్వాసి అయి ఉండాలి, షిర్క్ చేయకూడదు, హలాల్ సంపాదన ఉండాలి, అడగవలసిన విధంగా అడగాలి, ఏకాగ్రతతో అడగాలి, ఆమీన్ అని చెప్పాలి, హరాంగా మనం దువా ఎవరినైనా బాధ పెట్టడానికి అలాంటి విషయాలు ఈ దువాలో చోటు చేసుకోకూడదు. కాబట్టి నాకున్న జ్ఞానంలో చెప్పాను, ఇంకా చాలామంది ఉలమాలు ఉన్నారు ఇన్షాల్లా, కాబట్టి వారిని అడిగి మీరు తెలుసుకోండి. జజాకల్లాహు ఖైర్. మాయా ప్రపంచం అని అంటున్నాను కదా, దేవుణ్ణి నమ్మడం కూడా మాయే అని ఎంతో మంది, వందలాది మంది అంటున్నారు. దేవుణ్ణి నమ్మడం కూడా ఒక భ్రమ అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? మన ఖురాన్ హదీస్ గ్రంథాల్లో మరియు మరి ఇతర గ్రంథాల్లో ఏమని రాస్తుంది దీని గురించి? సోదరులు ఏమంటున్నారంటే, కొంతమంది అంటున్నారు దైవాన్ని నమ్మడం కూడా ఒక మాయనండి అని అంటున్నారు. దీనికి సంబంధించి ఖురాన్ మరియు హదీసుల్లో ఏముందని సోదరుడు అడిగారు. ముఖ్యంగా మనం ముస్లిం అనే ఒక పదాన్ని ఉచ్చరిస్తుంటాం. ముస్లిం అంటే ఎవరండి? ఒబీడియంట్ టు గాడ్, దైవ విధేయుడు. దైవానికి విధేయత చూపితేనే అతడు ముస్లిం అవుతాడు, దైవానికి అవిధేయత చూపితే అతడు మాయలో ఉంటాడు. కాబట్టి ముస్లిం అంటే దైవ విధేయుడు, ఇస్లాం అంటే శాంతియుతమైనటువంటి ధర్మం.
కాబట్టి చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి సెమిటిక్ రిలీజన్స్ ఏవైతే ఉన్నాయో, యూదమతం, క్రైస్తవ మతం మరియు ఇస్లాంలో వీరు దైవ దౌత్యాన్ని, ఆఖిరత్ అంటే పరలోకాన్ని, దేవుని అస్తిత్వాన్ని నమ్ముతారు. ఇందులో వారు దైవాన్ని నమ్మే వైపునకే వారు ప్రజల్ని పిలుస్తుంటారు, కాకపోతే వారు వారి వారి పద్ధతులు పిలుస్తుంటారు. నాన్ సెమిటిక్ రిలీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దేవుడు, ధర్మము, ప్రవక్త అనే కాన్సెప్ట్ లేకుండా స్థాపించబడ్డాయి. కాబట్టి వారి వద్ద ఉన్నటువంటి వాదన విషయం ఏంటి? అల్హమ్దులిల్లా, మేము ఖురాన్లోనే మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వాక్యం ఏంటంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని సూరే ఫాతిహాలో అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన సకల లోకాలకు ప్రభువు. ఇస్లాం చెప్పే విషయం ఏమిటంటే సూరే ఆలి ఇమ్రాన్ 3:185లో ఇది మోసపుచ్చే, ఇది మాయా జీవితం. తర్వాత అల్లా సుబ్హానతాల అన్నాడు, ఒక ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని పొందడం ఫకద్ ఫాజ్, అది ఒక గొప్ప సాఫల్యం, దాన్ని పొందాలని అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం అంటుంది. గీతాశాస్త్రంలోని 7:14 మాయయ అపహృత జ్ఞానాహ న ప్రపద్యంతే, మాయలో ఉన్నవారే దేవుని నమ్మడం లేదు అని చెప్పడం జరిగింది. మీరన్నారు దేవుణ్ణి నమ్మడం మాయ అంటే. ఈ విధంగా ప్రజల్లో ఈరోజు ఎలాంటి ఆలోచన వచ్చేసిందంటే ఇది మొత్తం పాత విషయాలండి, దేవుడు ధర్మం అని ఎందుకు మనం అలా భావించాలి, మనమంతా కూడా ఒక మంచి మోడర్న్ యుగంలో, ఆధునిక యుగంలో ఉన్నామంటే ఈరోజు చూస్తున్నాం ఈ ఆధునిక యుగంలో దేవుడు ఎవరో, ధర్మం ఏంటో తెలియని కారణంగా ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి. మనిషిలో మానవత్వం లేకుండా ఏ విధంగా జీవితం గడుపుతున్నాం ఈరోజు మీరు చూడండి. మనిషి ఏ విధంగా జీవితం గడుపుతున్నాడు అంటే క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా జీవితం గడుపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆధ్యాత్మికతను వదిలేశాడు. గీతాశాస్త్రం అంటుంది, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహరసై, నీవు చేయునదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. కాబట్టి శాస్త్రాలు అంటున్నాయి ఆ దైవాన్ని శరణు పొందిన వ్యక్తి మాయ నుండి బయటికి వస్తున్నాడని. ఎవరైతే మాయలో ఉన్నారో ఆ మాయ మాటలే మాట్లాడుతుంటారు, అందుకే వారిని మహామాయగాళ్ళు అని అంటారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఖురాన్ సందేశాన్ని డివిడి ద్వారా ఇన్షాల్లా మీరు మీ ముస్లిమితర సోదరులకు అందజేసండి. జజాకల్లాహు ఖైర్. నా పేరు బుడ్డా జయశంకర్, మాది బలిజపల్లి. మక్కాలో 10 కాబాను తాకి వస్తారు. అందులో పురాతన కాలంలో అక్కడ కానీ ఒక రాయి ఉండింది, అది కానీ ఒక విగ్రహమే అని చెప్పేసి మా పెద్దలు చెప్పుతుంటే మేము విన్నాము. కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచం మీద విగ్రహారాధన తప్పు అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరుగుతున్నది. అంటే ఇక్కడి నుంచి మక్కాకు మొత్తం టోటల్ ప్రపంచం అంతా కూడా పోయి అక్కడ మక్కాలో ఆ యొక్క విగ్రహారానికి అక్కడ ఉండే కాబాను తాకి ప్రజెంట్ కాబాలో కూడా ఒక విగ్రహమే ఉండదని చెప్పేసి నేను చెబుతున్నాను. అక్కడ కాబాలో వచ్చేసి ఒక రాయి ఉందని చెప్పేసి మా పెద్దలు అంటా అంటే మేము చెప్పినాము. అక్కడ కాబాకు ఇక్కడ నుంచి పోయి ప్రతి ఒక్కరూ కాబా చుట్టూ తిరిగి చేసిన వచ్చిన తర్వాత తప్పు లేదు, ఇక్కడ విగ్రహాలను చేస్తే తప్పు ఏమిటని పెద్దలను అడుగుతున్నాము. చాలామందిలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటి అంటే, నౌజుబిల్లా, దేవుడు క్షమించుగాక, ముస్లిములు ఇక్కడ నుండి సౌదీ అరబ్ మక్కాకు వెళ్ళిపోయి అక్కడ కాబతుల్లా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, అందులో నౌజు బిల్లా విగ్రహం ఉంది, శివలింగం ఉంది అనేటటువంటి ఒక అసత్యపు అబద్ధ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వాస్తవంగా అది కేవలం ఒక రాయి మాత్రమే, దానికి దేవుడు కొన్ని శుభాలను ప్రసాదించి దానికి ఒక ప్రాముఖ్యతను ప్రసాదించి ఖురాన్లో ఉంది కాబట్టి ముస్లింలు అక్కడికి వెళ్ళిపోతున్నారు తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం అయినా, కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ ముస్లిం కూడా ఆ కాబతుల్లా రాయిని దేవుడుగా, దైవ స్వరూపముగా ఏ ముస్లిం కూడా భావించడు. మొట్టమొదటి విషయం. రెండో విషయం, ఏ ముస్లిం కూడా ఆ రాయికి దండం పెట్టుకోడు, ఆ రాయిని మొక్కడు, ఆ రాయిలో శక్తి ఉందంటూగా భావించడు, ఆ రాయిని దైవ స్వరూపంగా అసలే భావించడు. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క 2వ అగ్రగణ్యుడైనటువంటి సహాబీ, ఆయన అంటున్నారు ఆ ప్రదక్షిణలు చేస్తూ, ఆయన అంటున్నారు ఆ యొక్క హజరే అశ్వతిని ముద్దాడుతూ అంటున్నారు, ఓ రాయి, నీవు నా దృష్టిలో ఒక రాయివి తప్ప మరేమీ కాదు, నీలో లాభ నష్టాలు చేకూర్చేటటువంటి శక్తి నీకు లేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నేను నీకు ముద్దు పెడుతున్నాను తప్ప నీలో ఎలాంటి శక్తి లేదని హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు ఆయన చెప్పినటువంటి విషయం ఇది. అలాగే అల్లా దయవల్ల, అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల అల్లా నాకు అవకాశం ఇచ్చాడు. దాదాపుగా ఒక 20-30 నేను అక్కడ ఉమ్రా చేశాను, అక్కడికి వెళ్ళొచ్చాను.
ఏ ముస్లిం కూడా అక్కడ మొక్కుతున్నట్టుగా నేను చూడలేదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే. కొంతమంది అక్కడ ముస్లిం సోదరులు ఏ రాయికి మొక్కరు కానీ ఆ రాయికి మొక్కుతారని కొంతమంది అభాండాలు మోపుతూ కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విషయము కాదు. కాబతుల్లాలో ఏ ముస్లిం కూడా దానికి దండం పెట్టుకోడు. అక్కడ శివలింగం అసలే లేదు. ఇది ఒక అసత్య ప్రచారం తప్ప మరి ఏమీ కూడా కాదు. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే ఇక్కడ విగ్రహారాధన, అక్కడ కూడా విగ్రహారాధన ఉంది అని సమర్థించుకోవడానికి కొంతమంది సాకులు వెతుకుతున్నారు. ఉదాహరణకి చూడండి, ఒక హిందూ సోదరుడు, అతడు ఎక్కడ ఉన్నా, ఉదాహరణకి అతడు ఇక్కడ రాయలసీమలో ఉన్నా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా టెంపుల్కి వెళ్ళి అక్కడ మొక్కుతాడు. కానీ ముస్లిమ్స్, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ ముస్లిం కూడా కాబా లాంటిది ఎక్కడైనా ఎవరైనా నిర్మించి దీనికి మొక్కండి, దీన్ని చుట్టూ తిరగండి అంటే తిరగరు. వాళ్ళకు తెలుసు సౌదీ అరబ్లో మక్కా పట్టణంలో దానికి శుభాలు ప్రసాదించబడ్డాయి, అది ఒక సున్నత్ సాంప్రదాయము అని ప్రతి ముస్లింకు తెలుసు. మరో విషయం ఏంటి, ఒకవేళ కాబా, ఆ కాబా అది దేవుడుగా భావించినట్లయితే, నౌజు బిల్లా, దేవుడు క్షమించుగాక, దానిపై ప్రవక్త వారి కాలంలో హజరత్ బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఆ కాబతుల్లా పై కప్పులపై ఎక్కి కాళ్ళతో తొక్కుతూ నిలబడి అజానిచ్చారు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లా అందుకంటే గొప్పవాడని చెప్పారు. ఎవరైనా దేవుడుగా భావిస్తే దాని మీద ఎక్కి తొక్కి నిలబడి ప్రార్థన చేస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అల్లా సుబ్హానహు తాలా అంటున్నాడు, ఫల్ యాబుదు రబ్బ హాదల్ బైత్, ఈ కాబా ప్రభువును ఆరాధించండి. ఖురాన్లో ఉంది కాబాని ఆరాధించండి అని ఖురాన్లో లేదు. మీరు ఎక్కడ ఉన్నా మీ దిక్సూచి మీరు కాబా వైపుకు తిరిగి నమాజ్ చేయండి. ఎందుకు, మీలో ఒక సరైనటువంటి ఒక విధానం ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలని కాబతుల్లాని ఒక దిక్సూచిగా చేయడం జరిగింది తప్ప అది దేవుడు కాదు, దేవునిలో భాగము కాదు, అందులో ప్రత్యేకంగా ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎవరు కూడా భావించారు. అది ఒక సున్నత్ సాంప్రదాయంగా ముస్లింలు ఐక్యతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఖురాన్లో ఉంది కాబట్టి వెళ్తున్నారు. ముస్లింలు విగ్రహారాధన చేయరు, కాబతుల్లా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, ఒక సాంప్రదాయం. అక్కడ ప్రదక్షిణలు చేస్తూ గుండ్రంగా అక్కడ దేవుడు ఉండాలని ఎవరు భావించారు? మీరు ఒక విషయం చెప్పారు, అందులో లోపల విగ్రహం ఉందన్నారు. ఇది అబద్ధం అనమాట, విగ్రహం లేదు, విగ్రహం తీసేయబడింది. బహుశా మీకు ప్రశ్న రావచ్చు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవికి పూర్వం అందులో 360 విగ్రహాలు ఉండేవి. లాత్, మనాత్, ఉజ్జా, యగూస్, యబూక్, నస్ర్, సువా, ఇలా కొంతమంది విగ్రహాలు అక్కడ ఉండేవన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి కంటే పూర్వం అజ్ఞాన కాలంలో అరబు దేశం మొత్తం కూడా చాలా వరకు వారు విగ్రహారాధన చేసేవారు, బహుదేవోపాసన చేసేవారు. ప్రవక్త వారిపై ఎప్పుడైతే ఖురాన్ అవతరించిందో ప్రవక్త వారు సందేశం ఇచ్చారు, మీరు చేస్తుంది ఇది తప్పు, ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని ఆరాధించండి అని. ఆ తర్వాత ఫతే మక్కా అంటే విజయం, మక్కా విజయం లభించిన తర్వాత అక్కడ విగ్రహాలన్నీ కూడా తీసేశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏ ముస్లిం కూడా అక్కడికి వెళ్ళే ముస్లింలకు 100% క్లారిటీ ఉంది. అదేంటి, అది దేవుడు కాదు, శివలింగం అసలే కాదు, దానికి మొక్కకూడదని ముస్లింలకు క్లారిటీ ఉంది. కానీ ముస్లిమేతరులు కొంతమంది అసత్య ప్రచారం చేస్తూ కల్పిస్తున్నారు, ఇది వాస్తవం కాదు, నేను అల్లాతో దువా చేస్తున్నాను. మీరు తెలుగులో ఖురాను గ్రంథాన్ని చదవండి. తెలుగు చదువుతారా మీరు జయశంకర్ గారు? చదువుతాం సార్. మీరు వేదికపైకి వచ్చేసి తెలుగులో ఖురాన్ తీసుకోండి, మీకు తెలుగులో ఖురాన్ బహుకరిస్తాను. అల్లా మీకు హిదాయత్, సన్మార్గాన్ని ప్రసాదించాలి.